గారి మరణం కారణంగా ఆ హడావిడిలో ఉండిపోవడం వలన సినీ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైనది మొన్నటినే చిల సి కళ్యాణ్ గారు రాజీనామా చేశాక జరిగినట్టు నిర్మాతల మండలి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినాయి సరి పన్నెండు వందల మంది ఓటర్లకు సంబంధించి వినియోగించుకునే దాంట్లో నిర్మాతల మండలి ప్రెసిడెంట్గా దామోదర్ ప్రసాద్ గెలిచారు మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లతో కానీ అత్యంత గట్టి పోటీ జరిగింది ఎవరైతే జమినీ కిరణ్గా పేరున్నటువంటి ఆనంద్ ఆర్ట్ క్రియేషన్ యజమాని జమినీ కిరణ్ పర్వతనేని కిరణ్ ఆయన పదిహేను కేవలం పదిహేను ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సుప్రియ అశోక్ ట్రెజరర్గా రామసత్యనారాయణ గౌరవ కార్యదర్శిగా ప్రసన్న కుమారు వైవిఎస్ చౌదరి గెలిచారు జాయింట్ సెక్రటరీగా భారత్ చౌదరి గెలిచారు నట్టి కుమార్ రెండు వందల నలభై ఏడుతో గెలిచినటువంటి పరిస్థితి జాయింట్ సెక్రటరీగా భారత్ చౌదరి నట్టి కుమార్ ఇద్దరు కూడా ఈసీ మెంబర్స్గా దిల్ రాజు దానయ్య రవికిషోరు యలమంచల్ రవి పద్మిని బెక్కం వేణుగోపాల్ సురేందర్ రెడ్డి గోపీనాథాచంట మధుసూధన్ రెడ్డి కేశవరావు శ్రీనివాస్ వద్య అభిషేక్ అగర్వాల్ కృష్ణ తోట రామకృష్ణ గౌడ్ కిషోర్ పోసలు వీళ్ళందరూ ఎన్నికయ్యారు కాకపోతే నిర్మాతల మండలి ఎదవరకటంటే ఇప్పటికే ఈ నిర్మాతల గ్రిడ్ ఇంపాక్ట్ వల్ల సర్వనాశనమైనటువంటి సినీ రంగాన్ని ఈ నిర్మాతల మండలి ఏమన్నా చేయగలుగుతుందా లేదా అనేది చూడాలి